हेलो फ्रेंड्स, ఈరోజు వ్లాగ్ వచ్చి లక్ష్వారం నైట్ నుంచి స్టార్ట్ చేశానండి. సో లక్ష్వారం నైట్ నేనైతే ఇలా టిఫిన్ కని చెప్పి ఇడ్లీ పిండిలు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురుము అయితే వేసుకొని ఇలా అట్లు కింద అయితే వేసేసుకున్నానండి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చట్నీతో ఇంకా పని ఉండదన్నమాట, ఇలానే తినేయచ్చు. సో ఆ నైట్ అలా అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో ఇదంతా కూడాను సో మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ గ్రీన్ టీ తాగేసి నెక్స్ట్ గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను. అలాగే పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసుకున్నాను. బీట్రూట్ కర్రీ అనేది చేశానండి పాపకి. దీని వీడియో వచ్చి నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. సో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు బీట్రూట్ ఫ్రై అనేది చేసి పెడితే బ్లడ్ అనేది మంచిగా ఉంటుంది కదండి, అందుకని చెప్పి ఇక్కడైతే బీట్రూట్ రైస్ అనేది చేస్తున్నానమాట. సో చూడండి, బీట్రూట్ కర్రీ అయితే చేసేసుకొని లాస్ట్లో కొంచెం కర్రీ అనేది ఉంచేసి అందులో రైస్ వేసి కలిపేసానండి పాపకి లంచ్ బాక్స్ కింద. సో ఇలా కలిపేసుకుని నేనైతే బీట్రూట్ రైస్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ పాపకైతే నేను బ్రేక్ బాక్సులు రెండు కూడా ప్రిపేర్ చేశానండి, అలాగే బీట్రూట్ రైస్ అనేది కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి పాపని రెడీ చేసి తీసుకొచ్చిన తర్వాత నేనైతే పాపకి కొంచెం ఫీవర్ అనేది వస్తూ ఉందని చెప్పాను కదండి, అందుకని చెప్పి ఇక్కడైతే పాప బ్రెడ్ తింటానని చెప్పిందనమాట. అందుకని కొంచెం నెయ్యి వేసి ఒక రెండు బ్రెడ్ పీసులు అనేవి నేను ఇక్కడైతే కాల్ చేసుకుంటున్నాను. సో పాపకి ఫీవర్ అస్తమానం వస్తూ ఉందని నేను దానికైతే బ్లడ్ టెస్ట్లు అవి చేయించాను, రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందనమాట. ఇక్కడ బాబుని కూడా ఒక పక్క నేనైతే స్నానం చేయించి రెడీ చేసేసాను. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను నాకు వేసుకోవడానికి టిఫిన్ అనేది పిండి అనేది ఏం లేక ఆమ్లెట్స్ కింద వేసుకుందామని చెప్పి ఇక్కడైతే ఆమ్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి. సో ఇలా ఆమ్లెట్స్ అయితే ఒక 2 eggs బ్రేక్ చేసి నేను ఇక్కడ ఆమ్లెట్స్ అనేవి వేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ ఆమ్లెట్ తినేస్తే నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఆమ్లెట్ అనేది ఆమ్లెట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నా దగ్గర జీలకర్ర ధనియాల పొడి అనేది అవైలబిలిటీలో లేదనమాట, అవి కూడా ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. సో నేనైతే ఇలాగ ఆమ్లెట్ అయితే వేసేసుకొని టిఫిన్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం కూడా నేను ఉదయాన్నే వంట చేస్తాను కాబట్టి ప్రిపేర్ చేసుకుంది తినేసానండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈవినింగ్ అవుతుందండి. సో ఈవినింగ్ అయితే ఫేస్ అది కూడా కొంచెం అమ్మవారి ఇంటి దగ్గర ఎండ బాగా ఉండడం వల్ల ఫేస్కి ట్యాన్ అనేది బాగా పట్టేసిందని చెప్పి నేనైతే ఆల్రెడీ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది ఒకటి చేయించుకున్నాను అనమాట, ఫేస్ ప్యాక్. అది చేయించుకున్న తర్వాత ఒక 2 days తర్వాత నుంచి నేను ఇలాగా ముల్తాన మట్ట అనేది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటూ ఉన్నానండి. సో ఫేస్ అనేది చాలా బ్లాక్గా అయిపోయింది అనమాట ఆఫ్టర్ డెలివరీ, అందుకని చెప్పి నేను ఇక్కడైతే ముల్తాన మట్టి ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నానమాట. సో ఫేస్ అయితే ఇక్కడ బాగా డ్రై అయిపోయింది కదండి, అందుకని చెప్పి నేనైతే చల్లటి నీటితో వెళ్ళి నేను ఫేస్ అనేది వాష్ చేసుకొని వచ్చేసాను. సో ఇది వచ్చి నేను హెయిర్కి సీరం అనేది రాసుకుంటున్నానండి. సో అప్పుడప్పుడు హెయిర్కి సీరం అనేది నేను అప్లై చేస్తూ ఉంటానన్నమాట. దీని ఫుల్ వీడియో అనేది నేను కమింగ్ వీడియోస్లో అయితే చేస్తానండి. సో ఇలా హెయిర్కి సీరం అనేది అయితే మొత్తానికి నేను అప్లై చేసుకుంటాను. హెయిర్కి సీరం అయితే అప్లై చేసేసుకుంటున్నానండి. సో స్కల్క్ బాగా పట్టేలాగా అయితే ఇలా అప్లై చేసేసుకుంటూ ఉండాలన్నమాట, మరీ ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మంచిదండి. సో దాని హెయిర్కి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా అందుతాయన్నమాట. సో ఇలా నేను చేసుకున్న తర్వాత సీరం అనేది అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మొత్తం తలంతటికి కూడా చిక్ అయితే తీసుకుంటున్నానండి. బాబుకి 3 నెలలు వచ్చిన కాడి నుంచి నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. సో అందరూ హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు కంపల్సరీగా అవుతుందని చెప్పారు నాకు. అలాగే ఈ సైడ్స్ అనేవి కూడా చాలా బాగా తల అనేది పల్చన అయిపోయిందండి. సో పాప అప్పుడు కూడా అదే విధంగా తల అనేది పల్చన అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు నార్మల్ అయ్యిందండి. ప్రజెంట్ అయితే హెయిర్ ఫాల్ ఇంకా మామూలుగా లేదనమాట, చాలా ఎక్కువగా ఉంది, మొత్తం తలంతా కూడా పల్చగా అయిపోతుందండి.
లాస్ట్ దీనికి వచ్చి మనం విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అవి కూడా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గొచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ బాగా రావడానికి అయితే కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ట్యాబ్లెట్స్ అవి నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే చేస్తాను, చూడండి. సో హెయిర్ మొత్తం అంతా కూడా నేను చిక్ అనేది తీసేసుకున్నాను అన్నమాట. సో చిక్ అనేది తీసేసుకొని, సో చూడండి తలంతా కూడా చాలా పల్చగా అయిపోయిందన్నమాట. మొత్తం చిక్ అంతా తీసేసుకొని నేను ఇక్కడ అయితే జడది వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో బయటకు వెళ్ళే పని ఉందండి, అందుకని చెప్పి ఇక్కడ నేను రెడీ అవుతాను అన్నమాట. జడ అయితే వేసేసుకున్నాను. సో చూడండి జడ అయితే ఈ విధంగా వేసేసుకున్నానండి. జడ ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అసలు నార్మల్గా అసలు ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే బర్త్డేస్ కానీ ఎప్పుడైనా కూడా ఇదే విధంగా రెడీ అవుతానండి. సో స్పెషల్గా రెడీ అవ్వడం అంటూ ఏమి ఉండదన్నమాట. సో ఫేస్ అనేది వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి పౌడరు, అంతేనండి. ఈ మేకప్ పౌడర్స్ ఇవన్నీ కూడా నేను యూస్ చేయను, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కదండి, పింపుల్స్ అవి వచ్చేస్తాయని భయం అన్నమాట, పడుతుందో లేదో అని చెప్పి. కానీ నాకైతే ట్రై చేయాలనిపిస్తుంది, బట్ ట్రై చేయలేదు. నెక్స్ట్ అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. సో చూడాలి. సో ఇలా పౌడర్ అయితే అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక చిన్న స్టిక్కర్ అనేది పెట్టేసుకొని, అలాగే తిలకం అనేది పెట్టుకుంటున్నానండి. సో ఇలా అయితే రెడీ అయిపోయానమాట. కళ్ళకి కాటుక అనేది కూడా పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయానండి. బాబు కూడా ఆడుతూ ఉన్నాడనమాట, మా పక్క నుంచి నవ్వుతూ ఉన్నాడు నన్ను చూస్తూ. సో అలా ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను బయట బాల్కనీలోని కడుగుతూ ఉన్నానండి. సో కడిగేసుకున్నాను, కడిగేసిన తర్వాత ముగ్గులు అనేవి పెట్టుకుంటున్నాను అన్నమాట. సో శుద్ధ ముక్క అనేది తీసుకురాలేదండి. ఇక్కడ పాప స్లేట్ పెన్సిల్స్ అవి ఉంటాయి కదండి, సో ఆ స్లేట్ పెన్సిల్తో అయితే నేను ఇక్కడ ముగ్గు అనేది వేసుకుంటున్నాను అన్నమాట. కడిగిన తర్వాత ముగ్గు అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి కదండి, అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఇలాగ స్లేట్ పెన్సిల్తో అయితే ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. సో బాగా వచ్చింది, మార్నింగ్ అయితే బాగా కనిపించింది అన్నమాట. సో నేనైతే నైట్ నార్మల్గా వేసేసాను. సో నైట్ వచ్చి నేను ఇంకా రైస్ అయితే పెట్టుకున్నానండి, అలాగే బెండకాయ కర్రీ అనేది అయితే చేద్దామని చెప్పి నేను ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నైట్ డిన్నర్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. అంతేనండి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. సో నేను అయితే బెండకాయ కర్రీ అనేది ఈ రకంగా చేస్తాను. సో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు బ్లాగ్ అనేది పూర్తిగా అయితే డీటెయిల్గా అయితే చేయలేదండి, ఎందుకంటే కొంచెం వీలు కాలేదు, అందుకని చెప్పి నేను అయితే పూర్తిగా అయితే చేయలేకపోయాను అన్నమాట. సో చూడండి కర్రీ అయితే ఫైనల్గా అయితే